నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. నెల్లూరులోని రాజరాజేశ్వర స్వామి అమ్మవారి దేవస్థానం భక్తజన సందోహంగా మారింది. అమ్మవారు భవానీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని అంటున్న అర్చకుడితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. నుంచి నెల్లూరు సిటీలో అన్ని అమ్మవారి దేవాలయాలు అంగరంగ వైభవంగా అలంకరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం నుంచి కూడా భక్తులు ప్రతి ఆలయానికి పోటెత్తున్న పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు సిటీకి సంబంధించి కూడా ప్రధానంగా రాజరాజేశ్వరి టెంపుల్కి సంబంధించి అధిక భక్తులు అయితే దేవస్థానంకి వచ్చి దైవ దర్శనం అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దేవి నవరాత్రులకు సంబంధించి ఆలయ సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకోవడానికి మనకు ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఆయన ఎడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈరోజు రెండో రోజు దేవి నవరాత్రులకు సంబంధించి దేవాలయాన్ని ముస్తాబు చేసిన పరిస్థితి అయితే ఉంది. భక్తులు ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎలాంటి ఏర్పాటు చేశారు? రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు రెండవ రోజు అమ్మవారు భవానీ అలంకారంలో దర్శనమిస్తోంది. భవానీ అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని విరాజమని దర్శనం చేసుకోవడానికి తెల్లవారుసామున 3 గంటల నుంచే క్యూ లైన్లో వెయిట్ చేస్తూ 6 గంటలకు అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగింది. అమ్మవారు బంగారు కవచ వస్త్రధారణులు అమ్మవారు చక్కగా దర్శనమిస్తూ ఉన్నారు. వేలాదిగా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అలాగే దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులు మహిళలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 108 ప్రదక్షిణాలు ప్రతిరోజు చేసి ఉపవాస దీక్ష ఉండి కఠోరమైన బ్రహ్మచర్యం పాటించి ఏకభుక్తం చేసి ఈ 9 రోజులు నెల్లూరులో ఉన్న అందరూ ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం అమ్మవారికి ఈ విధంగా చేయడం సనాతనంగా 49 సంవత్సరాలుగా అలవాటుగా వస్తోంది. ఏ కోరిక అయినా సరే అమ్మవారి సన్నిధానంలో నాకు ఈ కోరిక కావాలి తల్లి అని చెప్తే నిజంగా సాక్షాత్తు దేవి నవరాత్రుల్లో ఆ చండీ కలశ రూపంలో అమ్మవారు సాక్షాత్తు అక్కడ కూర్చొని భక్తుల కోరికలల్లా నెరవేరుస్తుందని చెప్తుంది. మనం ఇక్కడ నెల్లూరులో పుట్టడం కూడా ఒక విధంగా మన అదృష్టం అనుకునేంత గొప్పగా విజయదశమి రోజు తెల్లవారుజామున మహాభిషేకము ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. దేవీ నవరాత్రులు జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వారి వారి గోత్రనామాలు నమోదు చేసుకొని అమ్మవారి సన్నిధానంలో వాడి గోత్రం పలికించే అవకాశాన్ని చేసుకుంటే అమ్మవారు చక్కగా మరి కోరికలన్నీ కూడా తీరుస్తుంది. ఈ విశేషమైన ఈ పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇవి పరోక్షంగా జరిగే పూజలు కాబట్టి చక్కగా వారి గోత్రనామాలు అందరూ కూడా నమోదు చేసుకొని అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాము. సర్వే జన సుఖినో భవంతు. 9 రోజులు నవరాత్రులకు సంబంధించి కూడా అన్ని ఆలయాలు అయితే భక్తులు కూడా ఉదయం 6 గంటల నుండే కూడా దైవ దర్శనానికి అయితే ముందున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాజరాజేశ్వరి టెంపుల్కి సంబంధించి కూడా ఈ 9 రోజుల నవరాత్రుల్లో భక్తులు పాల్గొని తన కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయని కూడా రాజరాజేశ్వరి దేవస్థానానికి సంబంధించి ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి రాజరాజేశ్వరి టెంపుల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ వెంకీతో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు నుండి.